మేము జనతా గ్యారేజ్ లాంటి వాళ్ళం అనుకుంటే నట్లు ఉప్పి టైట్ చేసేగల శక్తి మాకు ఉంది. ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయులకు మరియు సోషల్ మీడియా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ నిన్న జనసేన పార్టీ ప్రెస్ మీట్ లో మల్లప్ప గారు మల్లప్పకు సంబంధించిన కొంతమంది లీడర్స్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను గాని మరియు గౌరవనీయులు ఎమ్మెల్యేను మరియు చంద్రకాంత్ రెడ్డి గారిని మరియు పట్టణ అధ్యక్షుడు దేవా గారిని విమర్శించడం జరిగినది. మల్లప్ప గారికి నేను ఛాలెంజ్ చేసి ఒక విషయం చెప్తున్నాను. మల్లప్ప గారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారు అనేది ఆదోని ప్రజలకు స్పష్టంగా తెలుసు. మీరు ఎస్కేడి కాలేజీలో ఒక దండుపాల్యం అనే బ్యాచ్ను సృష్టించి ప్యాకట్ ఆడడం జరిగింది, అలాగే బెట్టింగ్ ఆడిపించడం జరిగింది. మరియు నువ్వు చేసే కొన్ని అరాచకాలు చాలా ఉన్నాయి, అవన్నీ ప్రజలకు ఆదోని పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. నీవు ఈరోజు చిన్న చిన్న జనసేన పార్టీ నాయకులతో మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని విమర్శించడము తగదని నేను నీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా నీవు కొంతమంది బ్యాచ్ని రాయచూర్లో కానీ మిగతా వేరే అదర్స్ స్టేట్లో కొన్ని ప్యాకట్ ఆడడము ప్రజలకు అందరికీ తెలిసింది. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు అంటే ఎట్లా ఉండాలి, ప్రజల్లో మన్నలు పొందాలి, కానీ నువ్వు అలా లేవు. ఇంకా నువ్వు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. మీరు మా ఎమ్మెల్యే గారిని 4 సార్లు పార్టీ మారినారు అని చెప్తున్నారు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం మీద జాగ్రత్త విను. ఎన్టీ రామారావు హయాంలో అన్న ఒక లీడర్గా ఉన్నాడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ టికెట్ సంపాదించి ప్రజల మన్నలను పొంది ఎమ్మెల్యేగా గెలుపొందినాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం మా జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచడం జరిగినది. తర్వాత మా అన్న ఎంతో ఎత్తుకు ఎదిగే స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు చిన్న చిన్న పిల్లలతో ఇలా మాట్లాడించి దిగజారిపోవద్దండి. మీరుండే గౌరవం మీరు పొందండి. ప్రజలలో ఏదన్నా సేవా కార్యక్రమంలో చేసుకొని మీరు ఆదరణ పెంచుకోండి. కానీ దయచేసి ఇలాంటి చౌకబారుల మాటలు మాట్లాడి మా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ విమర్శిస్తే నీకు తగిన గుణపాఠం జరుగుతుంది. ఇంకోటి మీకు చెప్పాల్సింది, మొన్న మన మహేష్ యాదవ్ గారు 4 చారుస్తా దమ్ముంటే మీ కథ చూస్తా అని కలిసి అంటున్నాడు. మీరు మల్లప్ప గారు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో మాకు అర్థమవుతుంది. ఆ రోజు దండుపాళెం బ్యాచ్ అంటున్నావు, దండుపాళెం బ్యాచ్ అనేది నువ్వు ఊర్లో పోయి చూడు, సినిమా చూసి చెప్పేది కాదది. మేము జనతా గ్యారేజ్ లాంటి వాళ్ళం అనుకుంటే నట్లు ఉప్పి టైట్ చేసేగల శక్తి మాకుంది. దయచేసి ఇలాంటి మాటలు మానుకొని నువ్వు ఏదైనా ఉంటే పార్టీకి పనిచేస్తూ నీకు దమ్ముంటే టికెట్ తెచ్చుకోవయ్యా. ఏం చెప్పున్నా ప్రతిసారి ప్యాకేజ్ కోసం పనిచేస్తున్నావు, నువ్వు టికెట్ తెచ్చుకో. ఏదన్నా ఉంటే మాట ఏదన్నా ఉంటే ప్రజల్లో పోయి గెలిచే అవకాశాలు ఏమన్నా ఉంటే కింద నువ్వు ఆ రూట్లో వెళ్ళిపో. అంతేగాని పుష్కలంగా ఆదోని ప్రజలు మా సాయి ప్రసాద్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. గడప గడప ప్రోగ్రాంలో జగన్ అన్నకు నవరత్నాలు పథకాలతో ఆయన 2వసారి ముఖ్యమంత్రి అవుతాడని సర్వేలు చెబుతున్నాయి. అన్న ఇప్పుడు 25,000-30,000 మెజారిటీతో అన్న గెలుస్తున్నాడు, సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా. మీరు ఎందుకు ఈ విధంగా నీకు ప్యాకేజ్ అవసరమైతే ప్యాకేజ్ తీసుకొని పక్కనుండు, లేదంటే సీటు తెచ్చుకోనేకి తొండలాడు. అంతేగాని దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని హర్ట్ చేయొద్దని కలిసి నేను చెప్తున్నాను. నా పేరు వైపీ గంగాధర్, వైఎస్ఆర్ పార్టీ లీడర్, ఎస్ఎస్ఎల్.